ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 9 లో తమిళ తలైవాస్ కు ఎదురు దెబ్బ తగిలింది. శనివారం కంఠీరవ ఇండోర్ స్టేడియంలో గుజరాత్ జైంట్స్ తో తమిళ తలైవాస్ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడింది. అయితే మ్యాచ్ సందర్భంగా తలైవాస్ కెప్టెన్ పవన్ సహరావత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇదంతా మ్యాచ్ మొదటి 10 నిమిషాల్లోనే జరిగింది. గుజరాత్ జైంట్స్ తమిళ తలైవాస్ లు 7-7 తో సమంగా ఉన్న సమయంలో గుజరాత్ జైంట్స్ కెప్టెన్ చంద్రన్ రంజిత్ రైట్ కి వచ్చాడు. ఆ సమయంలో మ్యాట్ పై తమిళ తలైవాస్ నుంచి ఇద్దరే ఉన్నారు, కెప్టెన్ పవన్ సహరావత్ సహా సాహిల గులియాలు ఉన్నారు. సూపర్ టాకిల్ చేస్తే పాయింట్స్ వచ్చే అవకాశం ఉండడంతో సాహిల్ చంద్రన్ రంజిత్ అప్పర్ బాడీని పట్టుకునే ప్రయత్నం చేయగా పవన్ చంద్రన్ కాలును గట్టిగా హోల్డ్ చేశాడు. కొద్దిగా ఆగితే పాయింట్స్ వచ్చేవే, కానీ ఇక్కడే ఊహించని పరిణామం జరిగింది. పవన్ పట్టు సాధించే క్రమంలో అతని మోకాలు బెణికింది. దీంతో మ్యాట్ పై పడిపోయిన పవన్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. అంతసేపు గట్టిగా అరుస్తున్న అభిమానులు కూడా సైలెంట్ అయిపోయారు ఒక్కసారిగా. వెంటనే మెడికల్ స్టాఫ్ వచ్చి పవన్ సహరావత్ ను స్ట్రెచర్పై తీసుకెళ్లారు. నొప్పి చూస్తుంటే గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. అయితే తమిళ తలైవాస్ కోచ్ జే ఉదయ్ కుమార్ మాత్రం పవన్ సహరావత్ 2-3 రోజుల్లో కోలుకుంటాడు అని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక పవన్ సహరావత్ ను తమిళ తలైవాస్ 2.26 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేయడం విశేషం.